ఎన్నికలు వస్తే మాత్రం వ్యక్తిగత లాభం చేకూర్చేందుకు పెన్షన్లు గొర్రెలు ఇస్తాను అంటను బరాబర్ తీసుకుంటారు పబ్లిక్ ఇక్కడ పైసలు గొర్రెలు తీసుకుంటారు పెన్షన్లు తీసుకుంటారు నీ అవినీతి సొమ్మిస తీసుకుంటారు కానీ బరాబర్ నీకు ఎక్కడ ఓటేయాలనో అక్కడ నేస్తారు మునుగోడు ప్రజలు ఎందుకంటే నువ్వు వాళ్ళని అవమానిస్తున్నావు వాళ్ళని వ్యక్తిగత స్వార్థం కోసం అని చెప్పి వాళ్ళని ప్రలోభాల గురి చేసి డబ్బులు ఇచ్చి ఓట్లు కొందామని చూస్తున్నావు కానీ ఈ ప్రాంతంలో ప్రభుత్వ బడులు కానీ ప్రభుత్వ ఆసుపత్రులు కానీ రోడ్లు కానీ ఇండ్లు కానీ రుణమాఫీ కానీ ఇక్కడ ఏమాత్రం ప్రభుత్వ కాలేజీలు కానీ ఏం లేదు ఉద్యోగాలు లేవు డెవలప్మెంట్ లేదు లింక్ రోడ్ లేదు ఓట్లు ఉప ఎన్నికలు వచ్చినాయని చెప్పి భయపడి సంక్షేమ పథకాల ద్వారా వ్యక్తిగతంగా వాళ్ళకు లాభం చేకూర్చి వ్యక్తిగత ప్రయోజనాలు ఆశ చూపి ఇప్పుడు మన ఓట్లు వేయించుకొని గెలుద్దామని చూస్తున్నా కానీ నీ పప్పులు మునుగోడులో ఉడకవు నాకు తెలిసినంత వరకు ఇక్కడ మునుగోడు పబ్లిక్ డిసైడ్ చేసిండ్రు ఎందుకంటే మునుగోడు ఎన్నిక వచ్చింది ఒక వ్యక్తి కోసం రాజగోపాల్ రెడ్డి కోసం ఒక పార్టీ కోసం ఒక పదవి కోసం కాదు ఇది తెలంగాణలో మార్పు కోసం వచ్చిన ఎన్నిక తెలంగాణ ప్రజల యొక్క తలరాత మార్చే ఎన్నిక ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఒక నియంత పాలనకు వ్యతిరేకంగా చరమగీతం పాడేందుకు వచ్చిన ఎన్నిక కాబట్టి ఇప్పుడు మునుగోడు ప్రజల చేతిలో నీ ప్రాణం చిక్కింది నువ్వు బీఆర్ఎస్ మీద పోటీ చేస్తావా టీఆర్ఎస్ మీద పోటీ చేసుకుంటావా డిసైడ్ చేసుకో టీఆర్ఎస్ మీద పోటీ చేస్తేనేమో అంతిమ పోరాటం అంతిమ ఎన్నిక నీకు ఇంకా బీఆర్ఎస్ అయితే మొట్టమొదటి ఓటమి నువ్వు డిసైడ్ చేసుకోవాల్సిన టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ మరి ఇప్పుడు పోటీ చేసేది కేసుకు కూసుకుంటా ప్రభాకర్ రెడ్డా కేసీఆరా టీఆర్ఎస్ మీద పోటీ చేస్తేనేమో కూసుకుంట ప్రభాకర్ని పెట్టి మునుగోడు ప్రజలు ఓడగొడతాడు బీఆర్ఎస్ కొత్త పార్టీ అంటున్నా కదా దేశాన్ని ఉద్ధరిస్తా అంటున్నా కదా మరి బీఆర్ఎస్ పార్టీ అయితే కేసీఆర్ఏ పోటీకి నిలబడాలి ఇక్కడ ఎందుకంటే కొత్త పార్టీ కదా మునుగోడులో కొత్త పార్టీ మీద భారత రాష్ట్ర సమితి దేశం ఉద్ధరిస్తామంటున్నావు కాబట్టి ఫస్ట్ నువ్వు మునుగోడులో గెలిచి నువ్వు దేశం గురించి మాట్లాడు అంతేగాని ఈ డ్రామా కంపెనీలు నువ్వు ఈ కౌరవ సైన్యాన్ని పెట్టుకొని నీ అవినీతి సొమ్ముతోటి ఒక్కొక్క ఎమ్మెల్యేకు 2 కోట్లు 3 కోట్లు ఇచ్చి దోచుకున్న సొమ్ము ఒక 500 కోట్లు ఖర్చు పెట్టి మా కుర్మగొల్ల సోదరులకు అకౌంట్లలో పైసలు వేసి గొర్రెలు ఇవ్వకుండా సార్ డైరెక్ట్గా ఎలక్షన్ పైసలు అకౌంట్లు వేసి ఆ అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేసినావు ఫ్రీజ్ చేపిస్తే మేము ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడతాం జాతీయ బ్యాంకులల్లో లబ్ధిదారులకు అకౌంట్ల పైసలు వేసిన తర్వాత నీకు ఎట్లా నువ్వు దాన్ని ఫ్రీజ్ చేసే అధికారం ఉంటుంది స్టేట్ గవర్నమెంట్కు నాకైతే అర్థం కాలే తప్పకుండా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం అంటే నువ్వు రేపు వాళ్లకు ఆశ చూపించి అకౌంట్లలో పైసలు నువ్వు గెలిస్తేనేమో రిలీజ్ చేస్తావు లేకపోతే అది చేస్తావా ఇంకోటి మన పెన్షన్లు 10 లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా 57 ఏళ్లకే పెన్షన్లు ఇస్తామని చెప్పేసి మన మునుగోడు దెబ్బకు 10 లక్షలు పెన్షన్లు ప్రకటించి మునుగోడు నియోజకవర్గంలో దాదాపు 10,000 మందికి 20,000 మందికి పెన్షన్లు ఇచ్చి మొదటి నెల పెన్షన్లు రిలీజ్ చేసిన మనిషివి బీజేపీకి వాళ్ళ కండువ కప్పుకుని చెప్పి నా వెంట రాజగోపాల్ రెడ్డి వెంట నడుస్తారని చెప్పి 2వ నెల పెన్షన్ క్యాన్సిల్ చేసినావు అంటే టీఆర్ఎస్ పార్టీలో ఉంటే పెన్షను టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకుంటే గొర్రెలు టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకుంటే నీకు ఇంకేమన్నా సంక్షేమ పథకాలు లేకపోతే లేదా అంటే నువ్వు కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చిస్తున్నావు డబ్బు అదొక పార్టీ వాళ్ళ కోసమా నీ పప్పులు ఉడకవు నీ ఆటకు ముగింపు నీ చరిత్ర ముగిసిపోయింది ఇది మునుగోడు ప్రజలతోటే మీ పతనం స్టార్ట్ అయింది అది ఆ ముహూర్తం 1 ఆగస్టు అమిత్ షా మునుగోడు గడ్డ మీద చెప్పిండు రాజగోపాల్ రెడ్డిని గెలిపియండి తెలంగాణలో ఒక కుటుంబ పాలన దించివేసి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పేసి ఈ కుటుంబ పాలన పోవాలి ఒక అవినీతి నియంత అరాచక రాచరిక పాలన పోవాలంటే మునుగోడు ప్రజలు చరిత్ర సృష్టిస్తారు తప్పకుండా కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించే ఎన్నిక కాబట్టి ఇది ఒక చరిత్రలో నిలిచిపోతుంది ఎటువంటి అనుమానం లేదు నువ్వు పార్టీ పెట్టుకో ఇంకో పార్టీ పెట్టుకో ఇంకెక్కడికైనా పో నువ్వు సంపాదించిన అవినీతి సొమ్మును కూడా చట్ట ప్రకారంగా అవినీతిని బయటికి తీసుకొచ్చే బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ తీసుకొని నీ కూతురుతో పాటు గత 8 ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు 1 లక్ష కోట్లు దోసుకుంటూ ఆ దోసుకున్న సొమ్ము కూడా తప్పకుండా ప్రభుత్వం మారిన తర్వాత చట్టం తన పని తాను చేసుకుపోయి మీ అందరినీ కూడా
వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తప్పకుండా మునుగోడు ప్రజల మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎవరెన్ని మాటలు చెప్పినా రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు ఒక నియంత పాలనకు వ్యతిరేకంగా కుటుంబ పాలన కుటుంబ దోపిడీకి వ్యతిరేకంగా మీరందరూ కూడా మునుగోడు ప్రజలు మీరు ఓటు వేసి చరిత్రలో నిలిచిపోయి రేపు రాబోయే తరాలకు బంగారు తెలంగాణ బంగారు భవిష్యత్తు కావాలంటే ఈ కుటుంబ పాలనకు అంతం కలగాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కమలం పువ్వు గుర్తుకు నాకు ఓటేసి రేపు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉంది కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఈ ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి అభివృద్ధి పథంలోకి ముందుకు తీసుకుపోతుంది. అది మరెవ్వరి పార్టీకి చిన్న చితక పార్టీలకు ఓటు వేస్తే లాభం లేదు. తండ్రి పేరు చెప్పుకొని పార్టీ పేరు చెప్పుకొని కులం పేరు చెప్పుకొని వచ్చే పార్టీలకు మీరు దయచేసి ఓటును వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే మన భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మన యువత భవిష్యత్తు అంతా భారతీయ జనతా పార్టీతో ముడి అయి ఉన్నది కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ముందుకొచ్చే నన్ను ఆశీర్వదించి ఈ గెలుపు నాది కాదు మునుగోడు ప్రజల గెలుపుగా మీరందరూ కూడా ఈ ఎన్నికల్లో చారిత్రకమైన తీర్పు ఇవ్వాలని చెప్పి కూడా మీ అందరిని కూడా కోరుకుంటున్నాను. మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్ పార్టీయే, బీజేపీ పార్టీకి డిపాజిట్ కూడా రాదు. ఇవాళ బీజేపీ పార్టీ అభ్యర్థి ఎవరైతే రాజగోపాల్ రెడ్డి ఉన్నాడో ఇవాళ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ దీవించి ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే నమ్ముకున్న ప్రజలను అమ్ముకొని పోయిండు. మునుగోడు ప్రజలను అగాధంలో పడేసిపోయినాడు. మునుగోడును అనాథగా చేసినాడు. మునుగోడు గౌరవం పోగొట్టినాడు. ఇలా రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే, నేను కేవలం అభివృద్ధి కొరకే రాజీనామా చేసిన, అభివృద్ధి కొరకు రాజీనామా చేస్తే ప్రతిపక్ష పార్టీలో ఉన్నను నిధులు ఇవ్వలేదు కాబట్టి రాజీనామా చేసిన అని చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరినాడు. మరి బీజేపీ పార్టీ ప్రతిపక్ష పార్టీ కదా, ఏ విధంగా నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడో చెప్పాలి. ఇక 2018లో రాజగోపాల్ రెడ్డి అన్ని సొల్లు కబుర్లు చెప్పి, మాయ మాటలు చెప్పి, మోసం మాటలు చెప్పి మునుగోడు ప్రజలను మోసం చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిండు. ఒక్క కొబ్బరికాయ కొడితే 100 పాయలు అన్నాడు. నిధులు లేకపోతే నేను నా సొంత నిధులను ఖర్చు పెట్టి ఈ మునుగోడు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పిండు. ఒక్క కొబ్బరికాయ కాదు కదా, అసలు 100 పనులు కాదుగా ఒక్క కొబ్బరికాయ నన్ను ఎక్కడైనా కొట్టిండ? కనీసం 3.5 సంవత్సరాల్లో ప్రజల అవసరాలను ఏ రోజన్నా తెలుసుకున్నాడా? ఆ ప్రాంతంలో ఎప్పుడైనా తిరిగినాడా? ఏ రోజైనా మునుగోడులో నిద్రపోయినాడా? ఎంతసేపు తను ఎమ్మెల్యేగా గెలిపొందడం అనేది తాను తన అభివృద్ధి కొరకు, తన కుటుంబ అభివృద్ధి కొరకే, తన కాంట్రాక్టుల కొరకే అనుకొని ఇవాళ ఎమ్మెల్యే పదవిని కూడా 22,000 కోట్లకు అమ్ముడుకొని ఇవాళ మునుగోడు ప్రాంత ప్రజలను మోసం చేసింది. ఇవాళ మోసం చేసిన వ్యక్తిని ఇవాళ ఆ ప్రజలు క్షమించడానికి సిద్ధంగా లేరు. కానీ తను అనుకుంటా ఉన్నాడు, వాపును చూసి బల్ప అనుకుంటా ఉన్నాడు, నేనేదో మళ్ళీ ఈ ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేస్తా, మునుగోడు ప్రజలు నన్ను గెలిపిస్తారు అనుకుంటా ఉన్నారు. కానీ ఒక్కసారి మోసపోయిన వారు ఎవ్వరు కూడా మళ్ళొకసారి నమ్మరు. ఇలా మునుగోడు ప్రజలు కూడా ఆయన తనని నమ్మటానికి సిద్ధంగా లేరు. మోసం చేసిన వాడికి సరైన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కర్రు కాల్చి వాద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా బీజేపీ పార్టీ 3వ స్థానమే తప్ప 2వ స్థానంలో కూడా ఉండదు. ఇలా వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళే సర్వే చేసినారు. ఆ సర్వే రిపోర్టు బండి సంజయ్కి చెప్పినారు, ఇచ్చినారు. దాంట్లో ఏంటంటే 3వ స్థానమే. ఇలా బీజేపీ పార్టీ మునుగోడులో జాకీలు పెట్టి లేపినా లేచే పరిస్థితులలో లేదు. ఇలా పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే, ఏం చెప్తాడు బండి సంజయ్? ప్రతి ఓటర్కు టీఆర్ఎస్ పార్టీ 30,000 ఇస్తా ఉన్నది అని చెప్తాడు. అసలు ఇవ్వాలే కదా, నోటిఫికేషన్ వచ్చింది, ఎప్పుడు ఇచ్చిన డబ్బులు, ఎలా మాట్లాడుతూ ఉన్నాడు? దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, బీజేపీ పార్టీ ఓటమి ఖాయం అనేది ఒప్పుకున్నది. ఓటమి ఖాయమని తెలిసిపోయే ఈ విధమైన నిందలు వేస్తూ ఉన్నది.
అది లేదు సది లేదు ఇప్పుడు ఇంకా నామినేషన్ లేదు ఇవాళ 30,000 రూపాయలు ఓటర్కి వస్తున్నాయంటే అర్థం ఉన్నదా ఏమన్నా దీని వచ్చి అర్థమైపోయింది బీజేపీ ఓటమిని ఒప్పుకున్నట్లే అందుకనే ఈరోజు నేను మీ ద్వారా మరొకసారి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మా జిల్లా మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను నా మీద ఏ నమ్మకంతో అయితే పార్టీ బీఫామ్ ఇచ్చిందో అదే నమ్మకంతో తప్పనిసరిగా మునుగోడు ప్రజలు గెలవబోతా ఉన్నారు నాయకుడు ఎప్పుడు గెలవడు ప్రజలే గెలుస్తారు ప్రజాభిప్రాయం మేరకే ఇలా కేసీఆర్ గారు ఈ బీఫామ్ను అందజేసి గెలిచి రమ్మని ఆశీర్వదించి దీవించి ఇలా బీఫామ్ నాకు చేతి చేయడం అనేది ఇది నాలుగోసారి నేను టీఆర్ఎస్ పార్టీని 2003 జాయిన్ అయిన ఆ రోజు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు అన్ని విధాలుగా నన్ను గౌరవించింది గౌరవించిన పార్టీకి నేను నా జన్మంతా రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు కేసీఆర్ గారికి అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ ఇలా రాజగోపాల్ రెడ్డికి ఓటు అడిగే నైతిక హక్కు లేదు ఏం చేసినాడు ఓటు అడుగుతాడు ఇలా ఇలా 3.5 సంవత్సరంలో ఏ ఒక్కరోజు కూడా నియోజకవర్గంలో నేను నా కోటేమని అడుగుతారా లేకపోతే ఈ గ్రామాన్ని నేను అభివృద్ధి చేసిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఈ రోడ్డు వేయించిన అని ఓటు అడుగుతారా ఏ గ్రామాన్ని అభివృద్ధి చేయలేదు ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు అసలు గ్రామాలు ఎక్కడున్నాయో తెలుసా ఆయనకు మునుగోడు ఎల్లలు తెలుసా మునుగోడులో ఏ గ్రామం ఎక్కడుందో తెలుసా రెండు షేర్గూడాలు ఉన్నాయి ఏ షేర్గూడ వేడుందో తెలుసా ఒక ఊరికి రెండు పేర్లు ఉన్నాయి అది ఫకీర్పురం పులికుంట అని ఫకీర్పురం పులికుంట రెండు ఒకటే ఊరు ఆయన తెలుసా ఎల్లలు తెలువని అద్దులు తెలువని రాజగోపాల్ రెడ్డి 2018లో డబ్బులు ఆశ చూపి డబ్బులు ఎరవేసి ప్రజలను మోసం చేసి గెలిచింది కానీ ఈసారి అట్లా గెలవడానికి ప్రజలు ఒప్పుకోవడం లేదు ఈయన రంగు రుచి వాసన అంతా తెలిసిపోయింది అప్పుడు ఎంత ఎత్తు ఇంత లావు ఇంత పొడుగుండాలి అనుకోరు కానీ మనిషి పొడుగు లావుండు కానీ ఈయన మనసు మాత్రం మంచిగా లేదు ఇలా తను బీజేపీ పార్టీలో చేరి బీజేపీని కలుషితం చేసిండు ఆ బీజేపీ సీనియర్ నాయకులే అనుకుంటా ఉన్నానమ్మా బీజేపీ పార్టీని కలుషితం చేసిండు ఇలా మునుగోడు శని వదిలిందని అనుకుంటా ఉన్నాం కానీ మాకు శని పట్టింది బీజేపీ శని పార్టీకి శని పట్టింది అని అనుకుంటా ఉన్నాను నిజంగా బీజేపీ పార్టీకి శనే పట్టింది ఈయన చేరికతో ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం జై తెలంగాణ ఎస్ తాను మునుగోడు అభివృద్ధికి రాజీనామా చేస్తే ఇవాళ మరి ఎందుకు ప్రతిపక్ష పార్టీలో ఉన్న కాబట్టి నిధులు రాలేదని రాజీనామా చేసిండు మరి అలా ఆయన చేరిన పార్టీ అది ప్రతిపక్ష పార్టీ కదా మరి అన్నట్టు నిధులు వస్తాయి ఆయన అభివృద్ధి అనేది మునుగోడు అభివృద్ధి కాదు తన అభివృద్ధి తన కుటుంబ అభివృద్ధి కొరకు రాజీనామా చేసిండు ఎప్పుడైతే 22,000 కోట్ల రూపాయల కాంట్రాక్టు అమిత్ షా మోడీ దగ్గర తెచ్చుకున్నాడో ఆ రోజే ఈయన రాజీనామాకు దారితీసింది దానితోనే రాజీనామా చేసిండు ఆ కాంట్రాక్ట్ కొరకే రాజీనామా చేసిండు కానీ మునుగోడు అభివృద్ధి కొరకు మాత్రం రాజీనామా చేయలేదు ఎవరిని అడిగినా చెప్తాడు గల్లీలు అడిగినా చెప్తారు ఊర్లు అడిగినా చెప్తారు పట్టణాలు అడిగినా చెప్తారు ఏ అక్కని అడిగినా చెప్తారు ఏ శైలిని అడిగినా చెప్తారు ఎవరిని చిన్నోడిని అడిగినా ప్రతి ఒక్కరిని అడిగితే ఎందుకు రాజీనామా చేసిండు అంటే 22,000 కోట్లకు అమ్ముడు పోయినాయి అది కానీ రాజీనామా చేసిండు 100% ఎలా పార్టీ గెలిచే పార్టీ కాబట్టి అందరు కూడా ఆశిస్తారు ప్రజాస్వామ్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలో క్రమశిక్షణ గల పార్టీగా ముందుకెళ్తా ఉన్నది కేసీఆర్ గారు ఎవరికి అవకాశం ఇచ్చినా వాళ్ళందరూ పనిచేయడానికి సిద్ధంగా అట్లనే పని చేసుకొని పోతా ఉన్నాం ప్రతి సందర్భంలో కూడా అభ్యర్థిత్వాన్ని ఎవరు వ్యతిరేకించలేదు ఇదంతా క్రియేషన్ అంతా రాజగోపాల్ రెడ్డి క్రియేషన్ అభ్యర్థిత్వం వ్యతిరేకించరు అనేది ఇదో కుట్ర రాజగోపాల్ ఎన్ని కుట్రలు చేసినా కానీ రాజగోపాల్ రెడ్డి కూసుకుంటే ప్రభాకర్ రెడ్డి అభ్యర్థి అయితే నేను గెలవలేనని ముందుగా ఆయన తెలిసిపోయింది అందుకని కుట్రలన్నీ చేసినా నా కుట్రలన్నీ భగ్నమైనాయి ఈ ఆ భగ్నంలో కూసుకుంటే ప్రభాకర్ రెడ్డికి కేసీఆర్ గారు నమ్మకంతో బీఫామ్ ఇచ్చిండు ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం మేమంతా కలిసి పని చేసుకుంటాం మునుగోడులో గులాబీ జెండా ఎగిరేది కాయో
తారు కుర్తు గెల్పు కాయో ఆ గెల్పును తీసుకొచ్చి కేసీఆర్ గారికి కానుకకి ఇచ్చేది కాయో ఆ కాయో నిండా నిధులు తీసుకుపోయి ఆగిపోయిన అభివృద్ధిని మునుగోలో మళ్ళీ మొదలు పెట్టుకోవడం అని సందర్భంగా తెలియజేశారు।